ఇరాన్ వాస్తవంగా 2015 సంవత్సరంలో అమెరికా ఆంక్షలకు గురైంది, న్యూక్లియర్ ఆంక్షలు. శుద్ధి చేసినటువంటి యురేనియం ఉంది కాబట్టి వాళ్ళు అణుబాంబులు తయారు చేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఆంక్షలు పెడుతున్నాం, మీరు తయారు చేయడానికి వీల్లేదు అంది. అమెరికా చేసిందంటే యూరోపియన్ దేశాలన్నీ చేసినట్టే. దాంతో దాని దగ్గర నుంచి ఆయిల్ ఎవడు కొనేవాడు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో చైనా కొనడం ప్రారంభించడంతో దానికి కొంత వెసులుబాటు లభించింది. అలాగే భారత్ కూడా కొనడంతో మరింత వెసులుబాటు లభించింది, సర్వైవ్ అవుతూ వచ్చింది. అదే సందర్భంలో ఆ ఇరాన్లో ఉండేటువంటి తీవ్రవాద సంస్థల డబ్బులు వీటిని దృష్టిలో పెట్టుకుని ఇరాన్ ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తూ రావడంతో పాటు ఎవరిని కొనయకుండా చూస్తున్నా, మనం ఇజ్రాయెల్తో మిత్రదేశమైనా సరే మన కాన్సెప్ట్లో మనం కొన్నాం, కానీ అమెరికా ఒత్తిడి నేపథ్యంలో మనం ఆగిపోయాం, చైనా మాత్రం కొంటూ వస్తుంది. ఈ మధ్యనే రష్యా నుండి ఆయిల్ బ్యాన్ పెట్టుకున్నటువంటి యూరోపియన్ దేశాలు అమెరికా కలిసి ఇరాన్ మీదను పెట్టిన ఆంక్షలు తీసేయడానికి ప్రిపేర్ అయ్యాయి. 2018లో ట్రంప్ ఎత్తేస్తారనుకుంటే ట్రంప్ మళ్ళీ కొనసాగించాడు, 2015లోనే ఎత్తేయాలి, 2018 దాకా వాళ్ళు సాగదీస్తే 2018లో ఈయన మళ్ళీ కొనసాగిస్తున్నట్టు ప్రకటించాడు. ఇప్పుడు జో బైడెన్ దాన్ని ఎత్తివేయడానికి యూరోపియన్ యూనియన్ అడ్డం పెట్టి ఒక కమిటీని చూశాడు, ఓ చర్చ దాదాపుగా అవుతుంది. అయితే వీళ్ళ ఆంక్ష ఏంటంటే అయితే మా వెనకాలే ఉండాలి అన్నటువంటిది, అంటే యూరోపియన్ యూనియన్ చెప్పినట్టు నడుచుకోవాలి అన్నట్టు. దానికి సిద్ధంగా లేదు ఇరాన్, ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే శక్తి ఉంది, కేవలం ఆంక్షల వల్ల ఇబ్బంది పడుతుంది. అందుకనే అంటే జో బైడెన్ పనితీరు లేదా జో బైడెన్ కెపాసిటీ, ఇన్ఫ్లుయెన్స్డ్ కెపాసిటీ తగ్గిందనడానికి సాక్ష్యం తాజా పరిణామాలు. జో బైడెన్ ఇటు ఇరాన్ మీద ఆంక్షలు అవసరమైతే ఇజ్రాయెల్ని, ఇజ్రాయెల్తో స్నేహాన్ని కూడా త్యాగం చేసి ఇరాన్తో స్నేహాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటే, నేను నీ ఒక్కడితోనే కాదురా అయ్యా, నేను రష్యాతో కూడా ఉంటానంటే, ఇప్పుడు రష్యా చైనా భారత్ మనందరం ఉన్నటువంటి కూటమిలో ఇరాన్ చేరింది షాంఘై కోఆపరేటివ్ దాంట్లో. అంటే ఇప్పుడు మేము తటస్థంగా ఉంటాం, అటు ఉంటాం ఇటు ఉంటాం, రెండు చోట్ల అమ్ముకుంటాం. ఇప్పుడు అమెరికా నువ్వు కొంటే కొను, లేదంటే ఇటు అమ్ముకుంటాం. అట్లాగే ఈ సభ్యదేశాలు 8 దేశాలని కూడా అడిగింది, మిగతా 8 దేశాలను కూడా మీరు కొనుక్కోండి మా దగ్గర, మనం ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకుందామని. దీంతో అమెరికాకి పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది, ఏం జరుగుతుందో చూడాలి.